కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న అంజిరెడ్డి కావల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి ఆత్మకూరు స్టేషన్లో ట్రైనీగా పనిచేస్తున్న పి శ్రీనివాసులరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తానని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా కొడవలూరు సెంటర్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుని ట్రాఫిక్ లేకుండా చూస్తానని తెలిపారు. గ్రామంలోని మహిళలకు, ఊర్లకు వెళ్లే వాళ్ళకి తగిన సూచనలు తెలియజేశారు. నేను ఆత్మకూరు నుంచి 5 మంత్స్ అక్కడ ట్రైనింగ్ ముగించుకొని ఫస్ట్ పోస్టింగ్ కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్గా 9 తేదీకు జాయిన్ అయ్యాను. కౌంటింగ్ డే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఆ గ్రామాల్లో ఏమైనా సమస్యాత్మక ప్రజలు ఉన్నా వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అప్పటికప్పుడే ఏమైనా పరిష్కరించుకోవడం, ఆ పెద్ద మనుషులందరినీ మాట్లాడి వాళ్ళ ప్రజలందరికీ ఈ కౌంటింగ్ వరకు, ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు ఎటువంటి గొడవలు కానీ ఏమైనా సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కొడవలూరులో ముఖ్యమైన సమస్య, ఆ కొడవలూరు మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా సమస్య ఉంటుంది. ఆ సాయంత్రం టైంలో కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ విద్యా వ్యాపారాలు ఇవన్నీ సముదాయాలు క్లోజ్ చేసేటప్పుడు ట్రాఫిక్ జామ్ అధికంగా జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా మా మార్పు చూపిస్తాం. వేసవి కాలంలో ఎవరైనా బయట ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు, వేరే ఊర్లకు సమ్మర్ హాలిడేస్ వెళ్ళేవాళ్ళు ఎల్హెచ్ఎంఎస్ లాక్ అండ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఏపీ పోలీస్ డిపార్ట్మెంటు ఒక యాప్. ఈ ఎండాకాలం సమయంలో ఆరు బయట, రాత్రి సమయాల్లో ఆరు బయట పడుకునే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని ఆ ఇళ్లకు తాళాలు వేసుకొని, ప్లస్ ఒంటి మీద ఏమైనా నగలు ఇలాంటివన్నీ లేకుండా వాళ్ళ వాహనాలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. ఈ ఎక్కువగా ఈ రైతులు వరిగడ్డి వాముల దగ్గర, ఈ పొలాల దగ్గర ఇవంతా కొంచెం జాగ్రత్తలు తీసుకొని చూసుకోవాల్సిందిగా